ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థన. ఉపవాసముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో మనం గడుపుట మనకు ఎంత అవసరమో, మనలను మనము దేవుని ఎదుట సరిచేసుకొని క్షమాపణ కోరుకొని చేసేటువంటి ప్రార్థనే ఉపవాస ప్రార్థన. ప్రార్థనలో ప్రవేశించక మునుపు మన బలహీనతలు, పతనములు, అపరాధములు, పాపములు, దోషములు, తప్పిదములు దేవుని ఎదుట సరిచేసుకొని క్షమాపణ కోరుకొని ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థనలో మనము ప్రవేశిద్దాం. అందు నిమిత్తమై దేవుని వాక్యంలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. పరమగీతము 6:6 మొదటి భాగం. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఈ మాటలు ప్రభుని ఎరిగినటువంటి విశ్వాసుల అనుభవాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. శ్రమల వల్ల నల్లబడిన నన్ను చూచి చిన్న చూపులు చూడకండి అని సోలమతి అనగా సంఘ వధువు విశ్వాసులు కలిగినటువంటి ఆ యొక్క శ్రమల అనుభవాలను గురించి చెప్తా ఉన్నది. కనుక మనము చిన్న చూపులు అంటే అర్థం ఏంటంటే తక్కువగా చూడటం లేక హీనంగా చూడటం అని అర్థం. లోకరీతిని బట్టి మనం గమనిస్తే ధనవంతులు దరిద్రులను చిన్న చూపులు చూస్తూ ఉంటారు. ఇంకా మనం గమనిస్తే విద్యావంతులు మరి విద్య లేని వారిని, బలహీనులు బలహీనులను బలవంతులు చిన్న చూపులు చూస్తూ ఉంటారు. సౌందర్యవంతులు సౌందర్యం లేని వారిని, గొప్ప కులస్తులు తక్కువ కులస్తులను, మారు మనసు లేనివారు మారు మనసు కలవారిని చిన్న చూపులు చూస్తూ ఉంటారు అని మనం గమనించవచ్చు. ప్రభు బిడ్డలు శ్రమ పడుతున్నప్పుడు లోకం కానీ లోకంలో ఉన్న వాళ్ళంతా లేక నామకర్త క్రైస్తవులు వారు చిన్న చూపులు చూస్తూ ఉంటారు. అందుకే అంటనే సోలమ్మతి, నేను ఎండ తగిలిన దానను. ఎండ అనగా శ్రమ అని అర్థము. శ్రమ, నేను శ్రమల వల్ల నల్లని దానగా కనబడుతున్నాను అని. ఈ నలుపు శ్రమల ద్వారా, ఎండ ద్వారా, ఎండ అంటే శ్రమల ద్వారా వచ్చింది అని అర్థం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము 3 విధాలైన శ్రమలు మనం చూస్తాము. మొట్టమొదటిగా వంశపారపర్యంగా వచ్చేటువంటి శ్రమ. ఇది మనం గమనిస్తే దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర గేహాజీ అనేటువంటి పనివాడు ఉన్నాడు. ఈ పనివాడు చేసినటువంటి పనిని బట్టి, అంటే పాప పనిని బట్టి, పాపపు పనిని బట్టి దేవుడు వంశపారపర్యంగా ఒక శ్రమ అనేది వాళ్ళకి ఇస్తాడు. చూడండి 2 రాజులు 5:27, నీకును నీ సంతతికిని సర్వకాలము ఈ యొక్క కుష్టివ్యాధి అంటి ఉంటుంది. కాబట్టి పాపమును బట్టి వంశపారపర్యంగా ఆ కుష్ఠరోగం అనేది వచ్చింది, వంశపారపర్యంగా వచ్చినటువంటి శ్రమ. 2వది పాపమును బట్టి వచ్చే శ్రమ. మార్కు సువార్త 2:5 ఆ యొక్క పక్షవాతం కలిగిన వ్యక్తి పాపాలు క్షమించాడు ఫస్ట్, కానీ పాపం వల్ల వచ్చినటువంటి శ్రమ. మొట్టమొదటిగా పాపాలు క్షమించాడు, తర్వాత వ్యాధిని నయం చేశాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో ఒకవేళ గేహాజీ వలె మనము మరి ధనాపేక్షను, ధనాన్ని ఆశించి పాపం చేసినట్లయితే మన ద్వారా కుటుంబం అంతటికి కూడా ఎంతో నష్టము. పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి తాను చేసిన పాపమును బట్టి వచ్చినటువంటి శ్రమ. మన జీవితాల్లో కూడా ప్రభుని ఎరిగిన తర్వాత మనం చేసే పాపాలను బట్టి మనకు కొన్ని మరి నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా ఒకలాంటి శ్రమలే. 3వదిగా దేవుని మహిమార్థమై కలుగు శ్రమ. యోహాను సువార్తలో ఒక గుడ్డివాడు ఉన్నాడు, పుట్టి గుడ్డివాడు. అయ్యా, ఎవరు తప్పు చేశాడు వీడి గుడ్డివాడు అవటానికని వాళ్ళు అడిగినప్పుడు, ఈ గుడ్డితనం పాపం వలన వచ్చింది కాదు, వంశపారపర్యంగా కూడా వచ్చింది కాదు. కానీ 9:3 వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. కాబట్టి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి కొన్ని శ్రమలు దేవుడు మనకు కూడా అనుమతిస్తాడు. అట్టి శ్రమల్లో మనం నమ్మకస్తులంగా జీవించాలి. అందుకే దేవుని కృప ఉచితమైందే, కానీ కిరీటం పొందాలంటే మనం కొన్ని
శ్రమలు అనుభవించాలి ఈ లోకంలో. రక్షణ కృపాదానమే కానీ రాజకత్వం అనేది శ్రమపడి సంపాదించుకోవాలి మనం. ఇంకా మనం గమనిస్తే మన్నింపు పొందటం అనేది సులభమే కానీ మహిమ పొందటము సులభతరము కాదు. 2 కొరింథీయులు 4:18 ప్రకారముగా క్షణమాత్రముండు శ్రమ అని రాయబడింది, అంతకంతకు నిత్యమైన మహిమ భారము కలుగచేయును. విశ్వాసికి శ్రమ మహిమ పొందుటకే దేవుడు అనుమతిస్తాడు, అంతేగాని వేరేది కాదండి. రోమ 5:4 ప్రకారంగా విశ్వాసికి శ్రమలు వచ్చిన తర్వాత ఆ శ్రమలు ఆయనకు పరిచర్య చేసి అంతకుముందు తనలో లేని కొన్ని కృపాసత్య లక్షణములను తనకు లభింపచేసి పోతాయట. కనుక శ్రమలు వస్తే విశ్వాసికి అవే పరిచర్య చేసి అంతకుముందు లేని కొన్ని కృపాసత్య లక్షణాలు వారిలో మిగిలుస్తాయి. ఎంత గొప్ప ధన్యత! ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడద్దు. అంటే శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ప్రభు మహిమ కొరకు మనం నిలబడాలి. ఎవరిని మనం చిన్న చూపులు చూడకూడదు, మనల్ని కూడా ఎవరు చిన్న చూపులు చూడకూడదు. మనం ఎవరిని చూడకూడదు, వాళ్ళు మనల్ని చూడకూడదు. ఒకవేళ వారు చిన్న చూపులు చూసినా మనము నిలువబడి ప్రభు కొరకు మనం జీవించాలి. విశ్వాసికి శ్రమల ద్వారా మహిమ భారం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. మనం పొందే శ్రమల ద్వారా ఎంతమంది అయితే శ్రమల్లో నలిగి విసికి వేసారిపోతున్నారో వాళ్ళకు సహాయం చేయటం అనేది మనం నేర్చుకోవచ్చు. ఇంకా మనం గమనిస్తే శ్రమల ద్వారా మనలో ఉన్న గర్వము, అహంకారము, మాటకారితనము, అసూయ, ద్వేషము, కపటము ఇవన్నీ అంతరించిపోయి సాత్వికము, వినయము, విధేయత, దీనత్వము, మంచితనము, ప్రేమ ఇవన్నీ కూడా మనలోకి వచ్చేస్తాయి. కనుక శ్రమలు స్వపరీక్షకు ఎంతో సహాయపడతాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే రోమ 8:18 ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అంటున్నాడు. యోసేపు సహోదరులు యోసేపుని శ్రమపరిచారు. తర్వాత సౌలు రాజు, రాజైనటువంటి సౌలు దావీదును కూడా శ్రమ పెట్టాడు. ఇంకా మనం గమనిస్తే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుని కూడా శ్రమపరిచాడు. కాబట్టి నల్లని దానననే చిన్న చూపులు చూడకండి. అంటే సంఘము యొక్క శ్రమ సామాన్యులకు అర్థం కాదండి. సంఘంలో అందుకే వాళ్ళంతా కూడా దేవుని పిల్లలు మరి శ్రమ పడుతున్నప్పుడు హీనంగా చూస్తూ ఉంటారు. ఇవన్నీ వీళ్ళకే రావాలా, వీళ్ళు ప్రభుని నమ్ముకున్నారు అందుకే వీళ్ళకి వచ్చినాయి, హీనంగా చూడటం చూసారా. అందుకే విశ్వాసుల యొక్క శ్రమ సామాన్యులకు అర్థం కాదు. శ్రమల్లో నిన్ను చూసే చిన్న చూపులు చూసే వాళ్ళని చూసి మనం అధైర్యపడకూడదండి. ఎక్కువగా ప్రార్థన చేస్తూ ధైర్యం కలిగి పరీక్షలో నిలబడి మనం జీవించాలి. సిలువ శ్రమ ద్వారా మహిమోన్నతుడిగా మారినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకుల కొరకు ప్రార్థన చేశాడు, అనేకుల కొరకు ధైర్యాన్ని ఇచ్చాడు, అనేకులకు నెమ్మది, నమ్మకత్వము, విశ్వాసము, పట్టుదల కల్పించాడు. సిలువ శ్రమల ద్వారా ప్రభు పొందిన గొప్ప ఆధిక్యతలో మనం కూడా పాలివారం కావాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే యోసేపు పొందిన శ్రమను మనం గమనిస్తే చూడండి, యోసేపు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి తాను పొందిన శ్రమలు 105:17 యోసేపు దాసుడుగా అమ్మబడెను. చూసారా, తన సొంత అన్నలే ఆయన అమ్మేశారు, దాసుడుగా అమ్మబడ్డాడు. 18 సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఎంత నొప్పి, ఎంత వేదన, ఎంత బాధ, ఎన్ని పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడో ఇవన్నీ కూడా శ్రమలే. శ్రమల్లో దేవుణ్ణి గణపరిచాడు. ఆయనను యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని రాయబడింది. కనుక ప్రభు యొక్క తోడు అనకు ఉన్నది కాబట్టి ఆయన శ్రమల్లో ప్రభుని గణపరిచాడు, ప్రభులో సంతోషించాడు, ప్రభు ఇచ్చే గొప్ప దాని కొరకు తన యొక్క గురి పెట్టుకొని ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనకు వచ్చే శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో, వేదనల్లో, సమస్యల్లో ప్రభు మనకు ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని పొందుకోవటానికి మనకు గురి నేర్పాలి. అందుకే శ్రమల్లో నల్లని చిన్న చూపులు చూడకండి అంటున్నాడు. ఎవరు చిన్న చూపులు మనల్ని చూసినా, మనల్ని అసహించుకున్నా మన గురి ఒకటే, ప్రభు మన కొరకు ఏది సిద్ధపరిచాడో దాన్ని అందుకోవటానికి మనం శ్రమల్లో నిలబడాలి.
భర్త ద్వారా, భార్య ద్వారా, కుటుంబం ద్వారా, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, సంఘంలో ఇతరత్ర ఎవరు నిన్ను చిన్న చూపులు చూసినా, హీనంగా చూసినా, ధైర్యంగా ప్రభుని మనం ప్రభు వైపు చూస్తూ నిలబడినప్పుడు ఏదైతే మనల్ని ఎవరైతే అసహించుకున్నారో వారే మన దగ్గరకు వచ్చి దేవుణ్ణి గణపరిచేటట్టు మనం మన యొక్క ఆ జీవితం అనేది మన సాక్ష్యం అనేది ఉండాలి. అందుకే యోసేపు జీవితము ఇనుము అతని ప్రాణమును బాధించను, సంకెళ్ళేమో నొప్పించాయి, ఇనుము బాధించింది. ఎన్ని వచ్చినా కూడా దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు. ఏదైతే దేవుడు సిద్ధపరిచాడో దాన్ని అందుకోవటానికి నిలబడ్డాడు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను బహుమానమును పొందుటకు పరిగెత్తుతున్నాను అంటున్నాడు. ఉన్నతమైన పిలుపు పొందినాడు, బహుమానం కొరకు పరిగెత్తుతున్నాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, మన జీవితాల్లో ప్రార్థనలో ప్రవేశించక మనపు ఎక్కడ మనం తప్పిపోతూ ఉన్నాం. శ్రమలు వచ్చినప్పుడు తప్పిపోతూ, జారిపోతూ, పడిపోతూ, లోకంలో కలిసిపోతూ మనం జీవిస్తూ ఉన్నట్లయితే శ్రమల ద్వారా మనం ఉన్నతమైన స్థానాన్ని పొందుకోలేము కదా. శ్రమల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం అంతరించిపోతుంది. అలా ఉండకూడదుమా. శ్రమల్లో నిలువబడినప్పుడు ఆధ్యాత్మిక జీవితం ప్రజ్వలింప చేసి దేవుడు దేని కొరకు మనని శ్రమ అనుమతించాడో, దేవుడు ఇవ్వడానికి మనం అనుమతించాడో దాన్ని పొందటానికి మనము గురి నిలిపి ఉండేవాళ్ళంగా ఉండాలి. అందుకే 105వ కీర్తన 19వ వచనం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం పొందుకునేంత వరకు మనకు పరీక్ష పరిశోధనలు వస్తూనే ఉంటాయి. పరీక్ష పరిశోధనలు వచ్చినప్పుడు మనం నిలబడాలి, నమ్మకంగా ఉండాలి, పట్టుదలతో ఉండాలి. తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు మనకు చూపిస్తాడు. యోసేపు అట్టి గొప్ప ధన్యత కలిగి ఉన్నాడు. అందుకే 105వ కీర్తన 20వ వచనంలో, రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించను, ప్రజలు నేలిని వాడు అతనికి విడుదల చేశాను. సుశల ఎంత గొప్ప ధన్యత! ఆయన పొందిన శ్రమల్లో దేవుడు ఆయన చూశాడు, ఆయనకు తోడై ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టడానికి. అందుకే పరో ఇంటికి అధిపతిగాను, ఐగుప్తు దేశానికి రాజుగా, యజమానుడుగా దేవుడు ఉంచాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియమైన సహోదరుడు సహోదరి! అందుకే అనుదిన జీవితంలో మనకు వచ్చే శ్రమల్లో మనము నమ్మకస్తులంగా నిలవబడి దేవుడు మనకు ఏది ఇచ్చాడో దాన్ని పొందుకోవటానికి మనము విశ్వాసంతో, పట్టుదలతో, నిరీక్షణ కలిగి మనం జీవించే వరంగా ఉండాలని ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నామా, లేక ఆయన ఆలోచనను మనము నెరవేర్చకుండా తప్పిపోతున్నామా? ఎక్కడ మనం బలహీనమైపోతున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని, క్షమాపణ కోరుకొని, సరిచేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో, ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి అభివృద్ధిపరచును గాక. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు, కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. భూమిలో యేసు నిన్నుంచిన ఉద్దేశము, భూమిలో యేసు నిన్నుంచిన ఉద్దేశము, భావమందు తలచి యేసుచే జీవించుము, భావమందు తలచి యేసుచే జీవించుము. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. ఇష్ట ప్రకారము మనసు విడి నడచి కోప పాత్రుడవగుదువే, ఇష్ట ప్రకారము మనసు విడి నడచి కోప పాత్రుడవగుదువే. రాక్షణ్య జీవిత పొంది సంతోషించ, రాక్షణ్య జీవిత
ముంది సంతోషించ నన్ను గ్రహకాల మీదే యని తెలసి నన్ను గ్రహకాల మీదే యని తెలసి కాల విలువ నీకు తెలియకపోయిన కన్నీరు కార్చెదవు కాల విలువ నీకు తెలియకపోయిన కన్నీరు కార్చెదవు ముందు ఏర్మియా అనన్యకు తెలిపిన ఏటనే ముక్తి పొందెను ముందు ఇర్మియా అనన్యకు తెలిపిన ఏటనే మృతి పొందెను ఏ సమయము నీకు సొంత మనకుము ఏ సమయము నీకు సొంత మనకుము ఈ ఏటనే నీవు మరణించవచ్చును ఈ ఏటనే నీవు మరణించవచ్చును కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చేదవు